బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి తల్లి గంగాపురం ఆండాళ్ళమ్మ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కిషన్ రెడ్డి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం తిమ్మాపూర్లో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. మాతృవియోగంతో విషాదంలో ఉన్న కిషన్ రెడ్డిని పలువురు ప్రముఖులు బీజేపీ నేతలు పరామర్శించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కిషన్ రెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. టీవీ5 ఎండీ రవీంద్రనాథ్ కిషన్ రెడ్డిని పరామర్శించారు. మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి సబితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి కిషన్ రెడ్డిని పరామర్శించిన వారిలో ఉన్నారు. అంతకుముందు రాష్ట్రపతి కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీతో పాటు అమిత్ షా ఫోన్లో కిషన్ రెడ్డితో మాట్లాడారు. బీజేపీ నేతలు లక్ష్మణ్, ఇంద్రసేనారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ ఆసుపత్రి వెళ్లి పరామర్శించారు.